కడియం శ్రీధర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిస్తే 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మేము ఎప్పుడైనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆస్కారం ఉంది అన్న రీతిలో మాట్లాడారు. ఇప్పుడు ఈ వచ్చినటువంటి నంబర్ ఏదైతుందో, గెలిచినటువంటి సంఖ్య కనుక గమనిస్తే కాంగ్రెస్కు మెజారిటీ బాగా ఎక్కువ లేదు. కానీ మెజారిటీ ఎక్కువ లేకున్నప్పటికీ కూడా అనేక కారణాల వల్ల కాంగ్రెస్కు వాళ్ళు ఏమన్నా బాగా సీరియస్గా తప్పు చేస్తే తప్పిస్తే వాళ్ళ ప్రభుత్వానికి స్థిరత్వానికి ఏమైనా ఇబ్బంది ఉంది అని నాకు అనిపిస్తలేదు. ప్రభుత్వం చాలా స్థిరంగా ఉంటుంది అని నాకు నమ్మకం ఉంది. గవర్నర్ మీ చేతిలో ఉన్నారు కదా, గవర్నర్ ఏం చేస్తాడు స్థిరత్వానికి? మెజారిటీ నీకున్నాక గవర్నర్ మెజారిటీని ఏం చేయలేడు. ఒకవేళ అంత ఏకమయ్యే అవకాశం లేదా? ఎవరు మీ ప్రధాన శత్రు కాంగ్రెస్? ఒక విషయం గుర్తుపెట్టు, మీ ప్రధాన శత్రు కాంగ్రెస్. మాట్లాడినివ్వండి. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ గురించి తెలియని వాళ్ళు, ప్రచారం చేసేటోళ్ళు, కుట్ర చేసేటోళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. బీజేపీ ఎంఐఎంతో ఇప్పటి వరకు ఎప్పుడైనా కలిసిందా? ఇండైరెక్ట్ కలుస్తుంది. ఇండైరెక్ట్ డైరెక్ట్ కలవాలి, ఇండైరెక్ట్ గురించి మాట్లాడాలి. 1989లో విపీ సింగ్ ప్రభుత్వానికి, సార్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి అటు కమ్యూనిస్టులు ఇటు బీజేపీ. ఒక నిమిషం, కమ్యూనిస్టులు బీజేపీ ఇద్దరు అవుట్ సైడ్ సపోర్ట్ ఉన్నారు. కాదు, ఒక నిమిషం, మీరు కమ్యూనిస్ట్ అనే మీ సిద్ధాంతంకే పూర్తి వ్యతిరేకం. అటు మీరు ఒకటి ఏంటంటే, మీరు ఇష్టం వచ్చినట్టు ఆర్గ్యుమెంట్స్ తీసుకురాకండి. ఎంఐఎంకును బీజేపీకి తెలంగాణలో లేకపోతే దేశంలో ఎప్పుడన్నా కలిసిందా? అయిన తర్వాత ఈరోజు ఎంఐఎం దగ్గర 7 ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే 7 అంటే ఇది ఏంది, ఇది ఈ 7 నమ్ముతున్నారు ఎందుకు? ఎంఐఎం కంటెస్ట్ చేయమంటే అక్కడ పోయి, బీహార్లో కంటెస్ట్ చేయమంటే అక్కడ పోయి కంటెస్ట్ చేస్తారు, కర్ణాటకలో పోయి కంటెస్ట్ చేయమంటే ఉత్తరప్రదేశ్లో పోతే, వెస్ట్ బెంగాల్. మీరు ప్రచారం ఇక్కడ కూర్చొని మహారాష్ట్ర జీటీవీలో కూర్చొని బీజేపీ కాదు, రాహుల్ గాంధీ ప్రచారం చేస్తారు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. నేను బీజేపీ వ్యతిరేకంగా, నాకు తెలిసినట్టే, నాకు అన్ని పార్టీలు సమానమే, నాకు అనిపిస్తలేదు. ఇప్పుడు ఎంఐఎం నుండి బీజేపీని కలిపిన రాహుల్ గాంధీ ప్రతి ర్యాలీలో ప్రచారం చేశాడు. రాహుల్ గాంధీ ఏది పడితే అది చేస్తాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇప్పుడు కాంగ్రెస్ అక్బరుద్దీన్ ఓవైసీతో కలుస్తున్నది, మేము కలుస్తలేము. ఇంకో కొన్ని రోజులు చూడండి ఎంఐఎం ఎక్కడ ఉంటుందో. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళు రాజకీయం కోసం వాళ్ళు మాట్లాడుతారు, కానీ మీరెందుకు మాట్లాడుతున్నారు? ఎంఐఎం బీజేపీ కలిసి ఎక్కడన్నా మేము పోటీ రహస్యమిత్రుడు. మళ్ళా రహస్యమిత్రుడు అంటే ఇక్కడ రహస్యమిత్రులు తిన్నా సరిపోద్దా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి రహస్యమిత్రులు సరిపోద్దా? ఇప్పుడు ఎంఐఎం కాదు, ఇది చెప్పింది కడియం శ్రీధర్. ఆయన ఏది పడుతుంది మాట్లాడుతూ మతి భ్రమించినట్టు మాట్లాడతారు. సీనియర్ రాజకీయ నాయకుడు, సీనియర్ రాజకీయ కాదు, మతి భ్రమించినట్టు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంకు ఎట్టి పరిస్థితులలో కూడా ఎక్కడ కూడా పౌట్ సపోర్ట్.